నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ప్రస్తుత పరిస్థితులలో ఎప్పుడు ఎక్కడ చూసినా, సోషల్ మీడియాలో చూసినా కూడా రాజారెడ్డి ఈ పేరు వినగానే అంటే ఏంటి, రాజారెడ్డి ఎవరు అంటే మన రాజశేఖర్ రెడ్డి మనవడు, షర్మిల కుమారుడు. రాజారెడ్డి వివాహం గురించే చర్చలు జరుగుతున్నాయి. ఎవరు ఆ అమ్మాయి, ఎవరు అసలు పెళ్ళి ఎప్పుడు అని చెప్పేసి మొత్తానికైతే జనవరిలో పెళ్ళి అని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి. ఈ పెళ్ళికి పెళ్లి పెద్దగా మన టీడీపీ నుంచి వెళ్ళి ఒక ముఖ్య అతిథి వస్తున్నారు, అతని చేతుల మీదనే పెళ్లి జరుగుతుందని అయితే ఒక చర్చ అయితే వేదిక మీదకి వచ్చింది. ఈ చర్చని మనతో పాటు చర్చించడానికి ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం సిరి, మన వీక్షకులకు కూడా నమస్కారం. సార్, ఇప్పుడు ఏంటంటే రాజారెడ్డి టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయాడు. ఎక్కడ చూసినా కూడా ఆయన పేరే వినిపిస్తుంది. ఈ రాజారెడ్డి ఎవరంటే మన రాజశేఖర్ రెడ్డి మన మనవడు, షర్మిల కుమారుడు. సో ఆయన ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అనేది జరుగుతుంది అని చెప్పేసి జనవరిలో పెళ్ళి. అండ్ ఈ పెళ్ళికి పెళ్లి పెద్ద వచ్చేసి టీడీపీ అధినాయకుడు అని చెప్పేసి వస్తుంది. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? అసలు అంటే కొంత వాస్తవం అయితే కనబడుతుందమ్మా, ఇది పూర్తిగా కొట్టేసే విషయం కాదు. రాజకీయంగా కూడా ఎవరికి శాశ్వత శత్రువులు కానీ శాశ్వత మిత్రులు కానీ ఉండరు. అలాగే ఈ ఫ్యాక్షన్కి సంబంధించిన వ్యవహారాలు కూడా ఒక్కోసారి కొన్ని గ్రూపులు కలుస్తాయి, ఒక్కోసారి డివైడ్ అవుతాయి. ఇప్పుడు గతంలో నారా ఫ్యామిలీస్కి, వైఎస్ ఫ్యామిలీస్కి మధ్యలో తీవ్రమైన విభేదాలు ఉన్నప్పటికీ కూడా రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నంత వరకు వ్యక్తిగత సంబంధాలు ఉండేవి వాళ్ళిద్దరి మధ్య. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అది తీవ్ర స్థాయికి వెళ్ళిపోయి వ్యక్తిగతంగా అంటే ఎంత స్థాయికైనా వెళ్ళటానికి సిద్ధపడిపోయిన పరిస్థితి వచ్చింది. అంటే తరం మారేటప్పటికి వచ్చిన మార్పు ఇది. దాన్ని మనం ఎవరిని తప్పు పట్టడానికి లేదు. విలువలు సమాజంలో ఎట్లా అట్లా మారుతున్నాయో అట్లాగే మార్పు వచ్చినాయి. కానీ ఊహించని పరిణామం ఏంటంటే, అసలు ఇప్పుడు రాజారెడ్డి గారు ఎవరనే తెలుసుకున్నాం. రాజారెడ్డి గారు అనే వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి తండ్రి. ఆయన ఒక ఫ్యాక్షన్ అటాక్లో చనిపోయారు. వాళ్ళ అక్కడ ప్రాంతీయ ఫ్యాక్షన్లో, దానికి రాజకీయాలకు ఏం సంబంధం లేదు. చనిపోయిన తర్వాత ఈ షర్మిల గారి అబ్బాయికి వాళ్ళ తండ్రి పేరు పెట్టుకున్నాడు. షర్మిల గారి భర్త మీకు తెలుసు, బ్రదర్ అనిల్ కుమార్. అయితే వాళ్ళ అబ్బాయికి పెట్టుకున్నాడు కాబట్టి చాలా ముద్దుగా పెంచుకున్నాడు. తండ్రి పేరు పెట్టుకున్నారంటేనే విజయం గారు కూడా బాగా ఇదే అనమాట. ఆ పిల్లాడు ఎవరు, అట్లూరి ప్రియాను వాళ్ళ అమ్మాయి. సరే, అంత మన వ్యక్తిగత విషయాలు వెళ్ళక్కర్లేదు. సరే, ఆ ప్రియా అని చౌదరి అనే అమ్మాయిని ప్రేమించాడు అంటున్నారు. ఆ పెళ్లి చేస్తారనేది అనుకుంటున్నారు. దాని నిశ్చితార్థం గురించి కూడా కన్ఫర్మేషన్ దొరికింది విజయమ్మ గారి దగ్గర నుంచి. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబానికి సంబంధించిన కొన్ని విషయాలు మాట్లాడుకుని ఏదైనా సర్దుబాట్లు చేసుకుందామని ఏదో ఒక చిన్న రాయబారం పంపినప్పుడు, ఆమె ఇది సందర్భం కాదు, పెళ్ళి అవనివ్వండి, మనవాడు పెళ్ళి అయిపోయిన తర్వాత అప్పుడు ఫ్రీగా ఉంటామని చెప్పినట్టుగా. అంటే దాన్ని బట్టి ఈ పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. సరే, మీరు అన్నట్టు జనవరిలో జరగవచ్చు. అయితే ఏంటంటే, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి, మొన్న షర్మిల గారు క్రిస్మస్కి ఇంతవరకు ఎప్పుడు కూడా నారా కుటుంబానికి, నారా లోకేష్ గారికి వ్యక్తిగతంగా పంపలామి, ఆమె కూడా నారా షర్మిలగా పంపలా, వైఎస్ ఫ్యామిలీ నుంచి నారా వారి కుటుంబానికి క్రిస్మస్ కానుకలుగా పంపారు, శుభాకాంక్షలు తెలిపారు. అది రెండు కుటుంబాల మధ్యలో ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ తొలగించి ఒక వంతెన నిర్మాణం అనేది నిర్మాణానికి ఫస్ట్ వేదికగా ఒక ప్రయత్నం జరిగింది. ఆయన కూడా స్పందించి దాన్ని రిసీవ్ చేసుకున్నాను, చాలా కృతజ్ఞతలు, మీకు కూడా మేలు జరగాలని కోరుకుంటున్నాను నారా వారి కుటుంబం నుంచి వైఎస్ కుటుంబానికి అని. షర్మిల వ్యక్తిగతంగా లొకేషన్ పంపితే అది వేరు. కానీ ఈ రెండు కుటుంబాలు ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని ఆమె గుర్తించింది. ఎందుకంటే ఆమెకి వాళ్ళ అన్నయ్యతో అక్కడ చాలా తీవ్రమైన విభేదాలు వచ్చినాయి. అవి సర్దుబాటు కావాలంటే ఆమె ఒక్కటి దాని వల్ల కాదు, ఆమెకి ఇంకా కొంచెం బలగం కావాలి, సపోర్ట్ కావాలి. అందుకని ఆమె ఏంటంటే గతంలో ఉన్న విభేదాలన్నీ చెరిపేసి తను వ్యక్తిగతంగా షర్మిల గారు ఇప్పుడు వ్యక్తిగత స్థాయిలో ఏ కుటుంబాలతో, ఏ పార్టీలతో, ఏ ప్రాంత వాళ్ళతో, ఏ వర్గీయులతో ఎలాంటి సంబంధాలు నడపాలనేది ఆమె నిర్ణయించుకుంటుంది. గతంలో నా అన్న అధికారంలోకి వస్తే నాకు చాలు, నాకు అన్ని కూడా మా అన్న చూసుకుంటాడు అనుకుంది. అందుకే ఆమె తను సర్వస్వం శక్తి వడ్డి పాదయాత్ర చేసి విజయమ్మ గారు కూడా నా బిడ్డని చీఫ్ మినిస్టర్ చేయండి, మీకు అర్పిస్తుంది, మీకు అందిస్తున్నాను, నా బిడ్డ మీ చేతుల్లో పెడుతున్నాను, నా బిడ్డ భవిష్యత్తును మీరు తీర్చిదిద్దండి, రాజన్న ప్రభుత్వం ఇస్తాడు అని ఇట్లా విజయమ్మ గారు కూడా విపరీతమైన ప్రయత్నం చేశారు, సాధించారు. కానీ ఆమె కళలన్నీ కళలు అయిపోయినాయి, కూలిపోయినాయి. అన్ని కళల సౌధం కూలిపోయింది. రాజశేఖర్
జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవటం వలన ఆమెకి జరిగిన మేలు ఏమీ లేదు. రాజకీయంగా సపోర్ట్ లేదు, ఆమెని దగ్గర తీసుకుని పార్టీలో ఏదన్నా ఒక పోస్ట్ ఇచ్చింది లేదు. రాజ్యసభకు పంపే సందర్భంలో కూడా ముఖేష్ అంబానీకి సంబంధించిన వ్యక్తిని పంపారు కానీ ఈయన పంపలేదు. తర్వాత కొన్ని ఆర్థికంగా కూడా చాలా తీవ్రమైనటువంటి విభేదాలు ఉన్నాయి అంటున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రాజశేఖర రెడ్డి గారు ఆకస్మిక మరణానికి గురయ్యారు, ఆయన ఊహించలేదు కాబట్టి ఏమి వీళ్ళు అనేది రాయలేదు. దాంతో మొత్తం ఆస్తులన్నీ కూడా ఆయనకు దక్కలు పడ్డాయి, జగన్కి దక్కలు పడ్డాయి. దాంతో ఇప్పుడు విజయం గారి పరిస్థితి కానీ, షర్మిలమ్మ గారి పరిస్థితి కానీ, ఆ ఫ్యాక్టరీస్ లో కానీ, ఆ క్యాష్ లో కానీ, ప్రాపర్టీస్ లో కానీ పెద్దగా వాళ్ళకి ఏం లేనట్టే. దాదాపు మీరు నేను ఎట్లాగో ఇంచు మనకన్నా బెటర్ గా ఉండొచ్చు కానీ దాదాపుగా అదే పరిస్థితి ఆ స్థాయిలో. అంటే ఒక పరిమితమైన వనరులతోనే ఉండాలి తప్ప గతంలో అంత వాళ్ళకి కుషనింగ్ లేదు. దాంతో మన పార్టీ కూడా నడపలేని పరిస్థితి ఎందుకు వచ్చిందంటే డబ్బు అందకే. ఎవరో ఒక రాజశేఖర రెడ్డి గారు అభిమాని ఇస్తానంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుపడ్డారు. ఇవన్నీ కూడా బాధలు పడింది కాబట్టి ఆమె ఏం అనుకుంటుందంటే చంద్రబాబు నాయుడు గారికి రాజశేఖర రెడ్డి గారికి చాలా మంచి కెమిస్ట్రీ ఉండేది, ఒక అన్నదమ్ముల అనుబంధం లాగా, ఎన్ని విభేదాలు ఉన్నా కూడా. కాబట్టి నా తండ్రి లేడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిలో ఒక అవిజ్ఞత ఉంది, ఒక తండ్రి పాత్రలో చూసుకుంటాడు అని ఆమె ఆ రిలేషన్ ఎస్టాబ్లిష్ చేసుకోదలిసింది, బలపరచుకోదలిసింది. కాబట్టి ఆమె ఆ ప్రయత్నం చేసినప్పుడు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారిని కూడా వాళ్ళ అమ్మాయి ఎంగేజ్మెంట్ అప్పుడు కూడా ఒక తండ్రి లాగా నిలబడి చేసిన చరిత్ర ఉంది. వాళ్ళు ఏదన్నా ఎవరన్నా నమ్మారంటే వాళ్ళకి హెల్ప్ చేస్తారు, ఆ కమిట్మెంట్ ఉంది. కొంతమంది వ్యాపారస్తుల్లాగా జగన్మోహన్ రెడ్డి లాగా ప్రవర్తించరు. తల్లిని చెల్లిని కూడా వ్యాపార దృక్పథంతో చూసి వాడుకుని అవతల పడేసాడంటే ఇక ఆయనకి ప్రజల పట్ల ఏముంటుంది. అందుకని చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తులు కొంతమంది ఆమె ఎంపిక చేసుకుని వాళ్ళకి దగ్గరగా ఉండాలనే ప్రయత్నం చేస్తున్నదని నేను అనుకుంటున్నా. బహుశా ఆ పెళ్లి పెద్దరికి ఆయనకిచ్చి ఒక తండ్రి పాత్రలో నిలబెడుతుందని అనుకుంటున్నా. ఒక అలా జరిగినా ఆశ్చర్యపోవాల్సిన విషయం లేదు. చంద్రబాబు గారు కూడా మిగిలిన విషయాలన్నీ పక్కన పెట్టి ఒక మిత్రుడు కూతురే కాబట్టి, ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆయన చాలా దోస్తులుగా ఉండేవాళ్ళు అన్నదమ్ములాగా, కాబట్టి ఆ పాత్రను ఆయన నిర్వహిస్తాడు అనుకుంటున్నాను. ఇది చాలా మంచి పరిణామం. ఎందుకంటే రాజకీయంగా కక్షలు పెంచుకుని, కార్పణ్యాలు పెంచుకుని, ఎవరో చంపిన వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసును కూడా చంద్రబాబు నాయుడు గారి మీద వేసాడు జగన్మోహన్ రెడ్డి. చూడండి ఎంత తేడా ఉందో. అది నైతికంగా కరెక్ట్ కాదు కదా, ఆయనకి తెలుసు ఈయన చంపలేదని, ఎవరు చంపారో కూడా తెలుసు. అది ఈయనలో అది లేనందుకు మనం సంతోషించాలి. ఆమె ఒక పరిపక్వత్వ కలిగిన వ్యక్తిగా రాష్ట్రంలో కూడా ఈక్వేషన్స్ ఎన్ని మారతాయి, వ్యక్తిగత సంబంధాలు మారినప్పుడు రాజకీయంగా కూడా బలాబలాలు కొంచెం సంబంధాలు, రాజకీయ సంబంధాల మీద కూడా ఈ ప్రభావం చూపిస్తుంది. రైట్ సార్, రైట్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది పరిస్థితి. ఒకవేళ నిజంగానే తన తండ్రి ప్లేస్లో షర్మిల గారు, చంద్రబాబు నాయుడు గారిని పెడితే, ఆయన పెళ్లి బాధ్యత మొత్తం తనకు అప్పగిస్తే జగన్ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియాలంటే మనం జనవరి వరకు వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ.